భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న T20 సిరీస్ ముగియగానే ఐర్లాండ్ పర్యటన మొదలవుతుంది. ఇవి మినహాయిస్తే మిగతా అన్ని టోర్నమెంట్ల ద్వైపాక్షిక సిరీస్లు వన్డే ఫార్మెట్లోనే జరగనున్నాయి. ఈ మ్యాచ్లన్నిటికీ రోహిత్ శర్మ క్యాప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఇక వెస్టిండీస్ T20 సిరీస్ నుంచి కాస్త రెస్ట్ దొరికిన కారణంగా రోహిత్ శర్మ అమెరికాలో ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యాడు. అక్కడ ఆ కార్యక్రమ నిర్వాహకులు రోహిత్ శర్మతో మాట్లాడుతూ అతడు రిటైర్మెంట్ గురించిన ప్రశ్నను లేవనెత్తారు. రోహిత్ శర్మ ఏమాత్రం తటపటాయించకుండా తన రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నాకు రిటైర్మెంట్ ఆలోచన ఇప్పుడే లేదు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్తో పాటు వచ్చే ఏడాది T20 జరగనుంది. అది కూడా అమెరికా కరీబియన్ దీవుల్లో జరగనున్న నేపథ్యంలో టోర్నమెంట్ కోసం ఎదురు చూస్తున్నాను. 2024 T20 ప్రపంచకప్ సమయానికి నేనైతే జట్టు మేనేజ్మెంట్కు అందుబాటులోనే ఉంటాను. అందులో ఎటువంటి సందేహం లేదు. నేనైతే ఇప్పట్లో రిటైర్మెంట్ అవ్వాలని అనుకోవడం లేదు అని రోహిత్ కుండబద్దలు కొట్టాడు. రోహిత్ శర్మ ఈ ప్రకటన చేయగానే అతడి అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. హెడ్ మ్యాన్ ప్రస్తుతానికైతే మరో ఏడాది పాటు జట్టులో కొనసాగుతానని ప్రకటించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.